హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం క్యాష్ కరో యాప్ని ఎలా యూజ్ చేయాలి ఎలా సంపాదించాలి అసలు దీన్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి ఎలా విత్డ్రా చేయాలి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యాప్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చిన ఎక్స్ట్రా లాభం ఏంటి అనేది కూడా ఈ వీడియోలు చూద్దాం ఇక్కడ చూడండి మన ఛానల్లో రెగ్యులర్గా ఆన్లైన్ మనీ ఎర్నింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఏదైనా యాప్ లేదా వెబ్సైట్ జెన్యున్గా పేమెంట్స్ ఇస్తుంది అంటేనే వీడియో చేస్తాను అలాగే పేమెంట్ ప్రూఫ్స్ కూడా నేను వీడియోలైనా చూపిస్తూ ఉంటాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకన్ ప్రెస్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో వరకు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి ఇక్కడ మంచి మంచి ఆఫర్స్ డీల్స్ అలాగే ఎవ్రీ యాప్ సంబంధించిన పేమెంట్ ప్రూఫ్స్ అప్డేట్స్ మీకు ఏదైనా డౌట్ వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్నా ఇక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా టెలిగ్రామ్ సర్చ్లో ట్రిక్ ట్యూట్స్ అని సెర్చ్ చేసి జాయిన్ అవ్వండి అలాగే మన ఆస్క్ ట్రిక్కి గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నుంచి అడగచ్చు సో ఇంకా ఈ యాప్ ఏంటి ఎలా యూజ్ చేయాలి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఈ యాప్ దేనికి అనేది ముందు తెలుసుకుందాం మీరు ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్లో షాపింగ్ చేస్తూ ఉంటారు కదా లేదా మింత్రా లేదా ఈబే సో ఇలాంటివన్నీ మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటాం కదా సో ఈ ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఈ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ లేదా మింత్రా కానీ ఏదైనా సరే ఈ యాప్ ఆ పర్టికులర్ యాప్ లేదా వెబ్సైట్లో ఇచ్చిన క్యాష్ బ్యాక్ను మాత్రమే మనం యూజ్ చేసుకోగలం అంటే ఏదైనా ఆఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ బిగ్ డేస్ ఇండియాస్ అనుకోండి సో వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రమే ఆఫర్స్ని యూజ్ చేసుకోగలం అలాగే అమెజాన్ ఉందనుకోండి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఇలాంటి ఫెస్టివల్స్ ఆఫర్స్ పెడతారు సో అప్పుడు మాత్రమే ఇలాంటి ఆఫర్స్ని ఉపయోగించుకోగలం లేదా మింత్రా అయితే మింత్రా సేల్స్ పెట్టినప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్కి వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ని యూజ్ చేసుకోగలం సో దీనివల్ల మనకు బెనిఫిట్ అయితే ఏం లేదు అయితే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ లేదా మింత్రా కానీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం తప్ప మనకి ఎటువంటి ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది రావటం లేదు కదా సో దీనికోసమే మనకు క్యాష్ కరో అని చెప్పి ఒక యాప్ అయితే ఉంది దీన్ని యూజ్ చేయడం ద్వారా మనం మనీ ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా మొబైల్ బుక్ చేశాను అనుకోండి డైరెక్ట్గా అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో బుక్ చేయడం ద్వారా నాకు ఎటువంటి లాభం లేదు ఒకవేళ అన్లెస్ ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ వాడు ఏదైనా ఆఫర్స్ పెట్టి కార్డ్ డిస్కౌంట్లో ఆ డిస్కౌంట్లో అంటే తప్ప మనకి మిగిలేదేం లేదు కదా సో అలా కాకుండా ఈ క్యాష్ కరో యాప్ ద్వారా మనం కనుక షాపింగ్ చేసినట్లయితే మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట సో ఈ క్యాష్ బ్యాక్ని మనం డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి విత్ర్రా చేసుకోవచ్చు సో ఈ క్యాష్ బ్యాక్ ఏంటి ఎలా వస్తుంది అసలు ఇది ఎందుకు ఇస్తున్నాడు మనకి అనేది తెలుసుకుందాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేదా వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓపెన్ చేయండి తర్వాత లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది ఇచ్చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒక ట్రస్టెడ్ వెబ్సైటే సో ఇది పేమెంట్స్ ఇస్తుందా ఇవ్వదా సో అసలు జెన్యున్ అయినా కాదా ఇలాంటి డౌట్స్ అయితే ఏమవసరం లేదు ఎప్పటి నుంచి వర్క్ అవుతుంది వర్క్ అవుతూనే ఉంటుంది సో ఇది ఒక అప్లెట్ ప్రోగ్రామ్ లాంటిది సో ఏంటి ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇంగ్లీష్ ఆర్ హిందీ అని ఉంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ ఆర్ జాయిన్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది అలో చేసేయండి ఇక్కడ చూడండి మనకి జాయిన్ ఫ్రీ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ ఇవ్వండి మీ ఇమెయిల్ అడ్రస్ అలాగే ఒక పాస్వర్డ్ సెట్ చేసుకుని మొబైల్ నెంబర్ ఇవ్వండి ఓటీపీ వస్తుంది వెరిఫై చేసేయండి అకౌంట్లో అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట ఇంకా రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా బోనస్లు వచ్చినా క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసినా అంతా ఇక్కడే కనిపిస్తుంది ఎవరు టోటల్ ఎర్నింగ్స్లో ఇవి మనం గిఫ్ట్ కార్డ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు లేదా బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవచ్చు ఎలా ఏంటనే తర్వాత చూద్దాం యాప్ కాన్సెప్ట్ ఏంటంటే మనం డైరెక్ట్గా అమెజాన్ లేదా మింత్రా లేదా ఏజియో ఇలాంటి వెబ్సైట్లో డైరెక్ట్ షాపింగ్ చేసుకోకుండా త్రూ క్యాష్ కరో ద్వారా వెళ్ళినందుకు గాను మనకి ఎక్స్ట్రా రివార్డ్స్ అయితే వస్తాయి ఈ రివార్డ్స్ని మనం క్యాష్ బ్యాక్ అంటాం ఈ క్యాష్ బ్యాక్ని మనం విత్డ్రా చేసుకుంటున్నాం ఓకేనా సో మన సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా మనం డైరెక్ట్గా ఆ యాప్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోకుండా త్రూ క్యాష్ కరో ద్వారా చేసినందుకు గాను మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే వస్తుంది మన మనీని సేవ్ చేసుకున్నట్టే అవుతుంది కదా సో అందుకని ఈ యాప్ని అయితే సజెస్ట్ చేస్తున్నాను మీకు నచ్చిన వెబ్సైట్స్ ఎక్కడే ఉన్నాయి అమెజాన్ డాట్ ఇన్ ఉంది ఏజియో ఉంది మింత్రా ఉంది టైమ్ స్ప్రేమ్ ఉంది మామయ్య ఇలా ఇంకా చాలా ఉన్నాయి అనమాట మీకు నచ్చిన వెబ్సైట్ని అయితే చూస్ చేసుకోవచ్చు రివార్డ్స్ ఎంత వస్తున్నాయి అనేది కూడా వీళ్ళే మెన్షన్ చేశారు అప్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏజీ అయితే ఫ్లాట్ టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది మింత్రా అయితే ఫ్లాట్ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అవన్నీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే వీళ్ళే కొన్ని ప్రోడక్ట్స్ అయితే సర్జెస్ట్ చేస్తున్నారు మనకి సో ఇక్కడ సజెస్ట్ చేసిన ప్రోడక్ట్ని మనం ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అంటే మనం డైరెక్ట్గా ఈ యాప్లో పర్చేస్ చేయట్లేదు మనకు కావాల్సిన అమెజాన్ అంటే అమెజాన్లోనే పర్చేస్ చేస్తున్నాం మింత్రాలో ఉంటే మింత్రాలోనే పర్చేస్ చేస్తున్నాం ఏ జియో అయితే ఏ జియోలోనే పర్చేస్ చేస్తున్నాం అనమాట ఓకేనా సో అట్ ది ఎండ్ ఆఫ్ ది మనకి క్యాష్ బ్యాక్ రావాలి కాబట్టి త్రూ క్యాష్ కరో ద్వారా వెళ్తున్నాం అనమాట ఓకే సో ఇక్కడ చూడండి మీకు ఒక మొబైల్ అయితే ఇక్కడ ఉంది సో ఈ మొబైల్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ట్వల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఉంది ఒకవేళ డైరెక్ట్గా పర్చేస్ చేస్తే ఈ అమౌంట్ అంతా పే చేయాలి మనం ఒకవేళ మనం క్యాష్ కరో ద్వారా వెళ్ళినట్టయితే మనకు వన్ నైంటీ ఫైవ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ మనం వన్ నైంటీ ఫైవ్ రూపీస్ సేవ్ చేసుకున్నట్టే కదా సో ఎంతో కొంత సేవ్ అయితే అవుతుందనమాట అలాగే ఇక్కడ చిన్న చిన్న ప్రోడక్ట్స్ కూడా వీళ్ళు క్యాష్ బ్యాక్ అయితే వేస్తున్నారో ఇక్కడ ఫిఫ్టీన్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఒకటి ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ ఒకటి సో ఇలా మనకి నచ్చిన ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్యాష్ బ్యాక్ ఎంత ఉంది మనకి ఎంత వస్తుంది ఎంత సేవ్ అవుతుంది ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు లేదు బ్రో మాకు నచ్చిన ప్రోడక్ట్ ఇందుట్లో కనిపించట్లేదు అంటే డైరెక్ట్గా పార్ట్నర్ వెబ్సైట్లోకి వెళ్ళండి ఇక్కడ టాప్లోనే ఇక్కడ అమెజాన్ డాట్ ఇన్ అని ఉంది దీని మీద క్లిక్ చేయండి మనకి క్యాష్ బ్యాక్ అనేది యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేను అమెజాన్ మీద ట్యాప్ చేశాను కాబట్టి అమెజాన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది నా అకౌంట్లోకి లాగిన్ అయ్యి నేను ఇక్కడ అయితే పర్చేస్ చేస్తాను ఇక్కడ చూడండి నా అమెజాన్ అకౌంట్ అయితే ఓపెన్ అయింది అనమాట ఇక్కడ నుంచి నాకు నచ్చిన ప్రోడక్ట్ అయితే సర్ సెర్చ్ చేసుకుంటాను ఆ తర్వాత బై చేస్తాను ఇలా బై చేసేసిన తర్వాత నాకు కావాల్సిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో సో అదే వచ్చేస్తుంది అది నేను విత్డ్రా చేసుకుంటున్నాను సో చూశారు కదా ఈ విధంగానే ఉంటుంది మీరు బై చేయడం కూడా చాలా సింపుల్ జస్ట్ మీరు ఎలా నార్మల్ పర్చ షాపింగ్ చేస్తూ ఉంటారో అలాగే చేస్తూ ఉంటారు అలాగే ఒకవేళ వీళ్ళు అమెజాన్లో ఎక్కువ ఆఫర్స్ పెట్టారు అనుకోండి అవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చూడండి వీళ్ళు అమెజాన్లో కూడా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు కదా అవి యూజ్ చేయొచ్చు అలాగే క్యాష్ కర్రలో కూడా మనకి రివార్డ్స్ వస్తున్నాయి అనమాట సో ఈ విధంగా మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట షాపింగ్ చేసేసిన తర్వాత బ్యాక్కి వచ్చేయండి ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిలోకి వెళ్ళాలి ఇక్కడ మై ఎర్నింగ్స్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీరు ఏమేమి ప్రోడక్ట్స్ పర్చేస్ చేశారు మీకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది అనేది క్లియర్గా డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ చూడవచ్చు మనకి ఎంత బోనస్ వచ్చింది ఇది కన్ఫర్మ్ అయిందా లేదా ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది ఇవన్నీ ఇక్కడ ఉంటాయి సో మీరు ఎర్న్ చేసిన అమౌంట్ అంతా ఇక్కడే కనిపిస్తుంది ఈ క్యాష్ బ్యాక్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు మినిమం టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అయ్యి ఉండాలి ఈ టూ ఫిఫ్టీ రూపీస్ అవ్వగానే ఇక్కడ రిక్వెస్ట్ క్యాష్ బ్యాక్ పేమెంట్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసి మనం బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేసి విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు సో ఇది పేమెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది సో ఇందులో మనకి డౌట్ అయితే ఏం లేదు కొంత రిఫర్ చేయాలనుకుంటారు కదా వాళ్ళ గురించి కూడా చెప్తాను ఇక్కడ రిఫరండ్ ఎర్ర అని ఉంది అయితే ఇందులో మనకి టెన్ పర్సెంట్ కమిషన్ తప్ప వేరే అయితే ఏం లేదు మీరు కావాలనుకుంటే ఈ కమిషన్ ఎర్న్ చేయాలనుకుంటే రిఫర్ చేసుకోవచ్చు రిఫర్కి పర్టికులర్గా ఇంత అమౌంట్ వస్తుంది అని అయితే ఏం లేదు సో మీకు కావాలంటే రీఛార్జర్ బిల్ పేమెంట్స్ ఇక్కడి నుంచి చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనం డైరెక్ట్ షాపింగ్ కాకుండా ఈ ఇండైరెక్ట్ క్యాష్ కరో ద్వారా షాపింగ్ చేసినందుకు గాను మనకి క్యాష్ బ్యాక్ అయితే ఎక్కువ వస్తుందనమాట ఇదే యాక్చువల్ కాన్సెప్ట్ వీళ్ళు ఎందుకు మనీ ఇస్తున్నారు సో ఎందుకంటే వీళ్ళు ఒక ఆఫ్లైన్ మార్కెటింగ్ లాంటిది అనమాట వీళ్ళు వాళ్ళ వెబ్సైట్కి ట్రాఫిక్ జనరేట్ చేసినందుకు గాను వాళ్ళకి కొంత కమిషన్ వస్తుంది ఈ నుంచి మనకి క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు అనమాట సో అంతకు మించి అయితే ఏం లేదు ఈ యాప్లో చెప్పడానికి అలాగే ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఇక్కడ నుంచి మనం కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ మనకి కాంటాక్ట్ వస్తా ఆప్షన్ ఉంది దీని మీద క్లిక్ చేసి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయచ్చు లేదా కాల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది మనం కాల్ కూడా చేసి డైరెక్ట్గా వీళ్ళ టీంతో మాట్లాడచ్చు అనమాట సో కొన్ని కొన్ని ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు డబుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇలాంటివన్నీ సో మీకు నచ్చినప్పుడు అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ యాప్లో చెప్పాలనుకుంది మీకు నచ్చింది అనుకుంటే యూజ్ చేయండి మీరు డైరెక్ట్ షాపింగ్ కాకుండా ఇలా ఇన్డైరెక్ట్ షాపింగ్ చేసి మనం క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు మీకు ప్రోడక్ట్స్ అయితే జెన్యున్గానే రిసీవ్ అయితే మీరు అమెజాన్ నుంచే రిసీవ్ అవుతాయి లేదా ఏజియో అయితే జియో నుంచే రిసీవ్ అవుతాయి త్రూ యాప్ ద్వారా వెళ్ళినందుకు మాత్రమే మనకి రివార్డ్స్ అయితే వస్తుందన్నమాట సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి